హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఏపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని స్మాల్ బాక్స్ ఇండియా అనే ఒక సంస్థ నిర్వహించింది ఒక సర్వే నిర్వహించింది ఇంతకీ ఆ సర్వే ఏం చెప్తుంది అసలు ఎవరు లీడింగ్ లో ఉన్నారు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది సో ఈ అంశాలమైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నీ సురేష్ కల్లూరి గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ స్మాల్ బాక్స్ ఇండియా అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో టీడీపీకి ఫార్టీ అలాగే వైఎస్ఆర్ సిపికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది జనసేనకి నైన్ పర్సెంట్ మిగతా వాటికి త్రీ పర్సెంట్ అలా వచ్చింది సో ఈ లెక్కను చూసుకుంటే వైఎస్ఆర్ లీడింగ్ లో ఉంది కానీ వచ్చే ఎలక్షన్స్ లో మన టీడీపీ జనసేన తోటి ఒకవేళ పొత్తు కలిపితే వైఎస్ఆర్ సిపిని ఓడించే అవకాశం ఉంది అసలు పొత్తు కలుపుతుందా లేకుంటే జనసేన మన బీజేపీ ప్రభుత్వంతో కలిసే అవకాశం ఏమన్నా ఉంది ఇక్కడ వాళ్ళు సర్వే అలా చేశారు అనేది ఒకటి చూడాలండి ఫస్ట్ ఇప్పుడు ఆ సంస్థ పేరు ఏమన్నారు స్మాల్ బాక్స్ ఇండియా స్మాల్ బాక్స్ ఇండియా వాళ్ళు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు శాంపిల్స్ ఎట్లా తీసుకున్నారు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి జనరల్గా ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఉండే సంస్థలన్నీ ఏంటంటే వాళ్ళు పూర్తిగా ఇచ్చారు శాంపిల్స్ ఎక్కువ తీసుకోరు లేదా ర్యాండమ్గా అక్కడక్కడ అక్కడక్కడ తీసుకుంటూ ఉంటారు మామూలుగా అయితే మనకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నారు ఉన్నాయి ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రాతిపదికగా తీసుకుంటారా లేకపోతే లోక్సభ నియోజకవర్గాలు ప్రాతిపదికగా తీసుకున్నారా తీసుకుంటే ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మళ్ళీ ఆ శాంపిల్స్లో సెక్షన్స్ ఏదో ర్యాండమ్గా ఫోన్ చేసి తీసుకోవడం కాకుండా సెక్షన్ వైజ్ తీసుకున్నారా ఎంప్లాయీస్ ఉంటారు ఫార్మర్స్ ఉంటారు రైతు కూలీలు ఉంటారు మళ్ళీ కులాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయండి ఇవన్నీ చూసుకొని కానీ మనం ఆ సర్వే విశ్వసనీయత గురించి మనం చెప్పలేం సరే ఒకవేళ వాళ్ళు అవన్నీ కరెక్ట్గా చేశారు అనుకొని మనం వెళ్దాం నలభై ఐదు శాతం వైసీపీకి అన్నారు నలభై మూడు శాతం టీడీపీకి అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి యాభై శాతం ఫిఫ్టీ ప్లే ప్లస్ వచ్చింది ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ ఎంతో వచ్చింది అట్లాగే తెలుగుదేశం పార్టీకి నలభై శాతం వచ్చింది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మూడు శాతం ఓట్లు పెరిగినాయి వైసీపీకి ఏమో ఐదున్నర శాతం తగ్గినాయి అట్లాగే జనసేనకు వచ్చేసరికి ఆరు శాతం ఓట్లు వచ్చినాయి పోయినసారి ఈసారి ఒక మూడు శాతం పెరిగినాయి ఇప్పుడు ఏదైతే వైసీపీకి తగ్గిన ఆరు శాతం ఉందో ఈ ఆరు శాతాన్ని జనసేన టీడీపీ ఈక్వల్గా పంచుకున్నాయి సో వైసీపీ గ్రాఫు పడతా ఉందని మనం అనుకోవాలి టీడీపీ జనసేన గ్రాఫ్ పెరుగుతూ ఉందని మనం అనుకోవాలి ఆ సర్వే ప్రకారం గ్రాఫ్ ఇప్పుడు నాలుగేళ్లకి ఆరు శాతం తగ్గిందంటే ఇది ఎలక్షన్ ఇయర్ ఎలక్షన్ ఇయర్లో ఇంకా పడిపోయే అవకాశం ఉంటుంది ఇంకో రెండు మూడు శాతం తగ్గిందంటే చాలా అయిపోయినట్టే నలభై ఐదు ఉంది కదా నలభై ఐదు ఇంకో మూడు తగ్గిందనుకోండి మూడులో సరే ఇప్పుడు వచ్చినట్టే చెరుమూడు శాతం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పంచుకున్నాయి కాబట్టి ఆ మూడు కూడా చెరి ఒకటిన్నర శాతం పంచుకుంటే తెలుగుదేశం నలభై నాలుగున్నర అవుతుంది జనసేన పది అవుతుంది ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ లీడింగ్ పార్టీ అయిపోతుంది ఏది పొత్తులేమీ లేకుండా ఉన్నప్పుడు పరిస్థితి ఒకవేళ పొత్తులు ఉన్నాయనుకోండి పొత్తులు ఉన్నప్పుడు ఇక అసలు జనసేన టీడీపీ మధ్య పొత్తు ఉందనుకోండి ఇక వాళ్ళ విజయం నల్లేరు మీద బండి నడకా ఎందుకంటే వాళ్ళ నలభై మూడు వీళ్ళ తొమ్మిది కలిపితే యాభై రెండు పర్సెంట్ అవుతుంది సరే ఒక రెండు మూడు పర్సెంట్ ఓట్ ఓటు ఇది ట్రాన్స్ఫర్ కాలేదనుకున్న నలభై ఎనిమిది నలభై తొమ్మిది పర్సెంట్ వేలకు ఉంటుంది ఈ కూటమికి నలభై ఐదు దగ్గర వైసీపీ ఆగిపోతుంది ఒకవేళ వైసీపీ గ్రాఫ్ పడిపోకుండా వన్ రెట్లాగా నిలబెట్టుకుంటే కనుక కాబట్టి కూటమిగా వెళ్ళినా ఘన విజయమే విడివిడిగా వెళ్ళినా కూడా పోటా పోటీ ఉంటుంది అది సరే ఇప్పుడు సిఎం కావాలని ఆలోచన ఉందా లేకుంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఆలోచన ఉందా సో అసెంబ్లీలో లో అడుగు పెట్టాలనుకుంటే ఆయన ఖచ్చితంగా సిబిఎం తోటి చేతులు కలపాల్సిందే పొద్దు గలపాల్సిందే ఒకవేళ సీఎం కావాలన్న ఆలోచన ఉంటే మాత్రమే ఎన్డిఎ తో పొద్దు గలపాల్సిన అవసరం ఉంది సో ఆయనేం ఆలోచిస్తున్నారు ఇంకా బిజెపితో అంటే టీడీపీ తోటి కలిసే అవకాశం ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఉంటుందని డైరెక్ట్ గా చెప్పలేదు తెలుగుదేశం పార్టీ కూడా చెప్పలేదు కాకపోతే కలిసి పోరాటం చేస్తాము ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వ అరాచకం మీద మేము పోరాటం చేస్తున్నాం ఓట్లు చేయాలనివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి పొత్తులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ ఇక బీజేపీ ఈ పొత్తులో ఉంటుందా ఉండదా అనేది చెప్పలేమండి బీజేపీ అనేది ఒక పెద్ద లగేజీ కాకపోతే వాళ్ళు ఢిల్లీలో అధికారంలో ఉన్నారు కాబట్టి మేము అధికారంలో ఉన్నాం ఎలక్షన్ సాఫీగా జరగాలంటే మాతో పొత్తు పెట్టుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి ఉదారంగా సాయం చేసేదంతా చేస్తూ ఉన్నారు జగన్ అరాచకాలకు ఢిల్లీ మద్దతు ఇస్తుంది రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎంత మాట్లాడినా ఏం విమర్శించినా కూడా అంతిమంగా ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్ళిద్దరూ ఇతన్ని సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని పోలవరం విషయంలో కావచ్చు పోలవరం చిన్నాభిన్నం అవుతుంటే చూస్తూ ఊరుకున్నారు అది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు అమరావతిని చిన్నాభిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు అబండెంట్ సపోర్ట్ ఇస్తున్నారు విపరీతంగా అప్పులు చేయడానికి అవకాశం ఇస్తున్నారు తెలంగాణలో అప్పు చేయడానికి నానా ఇబ్బందులు పెట్టారు కేసీఆర్కి అప్పులకు పర్మిషన్ ఇవ్వకుండా మీ పరిమితి దాటిపోయిందని చెప్పి ఇది మళ్ళీ ధనిక రాష్ట్రం అదేమో దివాలా రాష్ట్రం దానికి విపరీతంగా అప్పులు రోజు వారానికి వెయ్యి కోట్లు చొప్పున అప్పులు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు పది లక్షల డెబ్బై వేల కోట్లు అయింది ఇంత సపోర్ట్ చేస్తూ పొత్తేమో మాతో పెట్టుకోవాలి తెలుగుదేశం మాతో పెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ఆ క్రమంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని కలుపుకెళ్ళే దీనిలో ఉన్నాడు యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏంటంటే బీజేపీ అంటే తెలుగు ప్రజలు అసహించుకుంటే ఆంధ్ర ప్రజలు అసహించుకుంటున్నారు బీజేపీ వల్లే ఈ నాశనం అంతా జరిగిందనే ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడు బీజేపీ మీద వ్యతిరేకత పోవాలంటే అట్లీస్ట్ కొన్ని చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కేసులు స్పీడ్ పెంచడం లేదంటే అమరావతి రాజధాని అని చెప్పి అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూముల్లో శంకుస్థాపనలు చేసి కార్యాలయాలు మొదలు పెట్టడం పోలవరాన్ని టేక్ ఓవర్ చేసి మేము గడతాం మాది హామీ అని చెప్పడం రైల్వే జోన్ ఇచ్చి విశాఖ ఉక్కును కూడా మేము కాపాడుతామని చెప్పడం ఇలాంటివి చేస్తే వ్యతిరేకత పోతుంది బీజేపీ మీద అవేం చేయకుండా ఈ ధ్వంసం అంతా మేము చూస్తూ ఊరుకుంటాం వీలైతే ఒక కర్ర సపోర్ట్ కూడా చేస్తాము పొత్తు మాత్రం తెలుగుదేశం జనసేన నాతో మాతో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మాకు కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎలక్షన్ సాఫీగా జరగనిస్తాం లేకపోతే మేము ఏదో చేస్తాం ఎలక్షన్లో వాడి అరాచకానికి మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి బ్లాక్ చేస్తే జనం ఆమోదించరు అవసరమైతే తెలుగుదేశాన్ని కూడా శిక్షిస్తారు ఒకవేళ తెలుగుదేశం చేతులు కలిపితే బీజేపీ ఆ రకంగా ఉంది జనం మన మైండ్ సెట్ అలా ఉంది ఇంకా ఇంకో విషయం ఏంటంటే జనసేనతో పొత్తు వ్యవహారం గురించి చెప్పారు జనసేన టీడీపీ ఈ రెండు పొత్తు పెట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి ఒకవేళ పొత్తు లేకపోయినా కూడా ఇందాక మనం ఉన్న ఈక్వేషన్లో టీడీపీ ఫామ్ చేయొచ్చు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే మీరు అన్నారు సీఎం అవ్వాలంటే పొత్తు పెట్టుకోవాలా లేకపోతే పొత్తు లేకుండా ఎన్డీఏతో వెళ్ళాలా అని తెలుగుదేశంతో పొత్తు లేకుండా బీజేపీతో కలిసి వెళ్ళాలంటే నోకలు జల్లిపోతాయి పవన్ కళ్యాణ్కి ఆ సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు నాదేళ్ళ మనోహర్కి తెలుసు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అవుదాం అనుకున్న నాయకులకు కూడా తెలుసు వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు మనం ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీతో వెళ్తే అట్లీస్ట్ ఎమ్మెల్యేలం అవుతాం కొంతమంది మంత్రులు అవుతారు అలయన్స్లో కొన్ని కార్పొరేషన్లు పదవులు రకరకాలు ఇవన్నీ వస్తాయి పార్టీ నిలబడింది అలా కాకుండా బీజేపీ బెదిరింపులకు భయపడి బీజేపీతో కలిసి వెళ్ళాడు అనుకోండి పవన్ కళ్యాణ్ ఏం ఉండదు ఈ ఆరు పర్సెంట్ మళ్ళీ ఐదు పర్సెంట్ దగ్గర ఆగిపోయింది బీజేపీ మీద వ్యతిరేకత పవన్ కళ్యాణ్ మీద కూడా పనిచేస్తాయి ఎవరు కలిస్తే వాళ్ళు బస్తం అన్నమాట సో అదొకటి ఈ సీఎం అనేది అండి సీఎం అనేది అభిమానులు అనుకోవటమే కానీ పవన్ కళ్యాణ్ అనుకో పవన్ కళ్యాణ్కి తెలుసు మీరందరూ సీఎం సీఎం అంటారు ఓట్లు పోయి అక్కడేమో వేరే రకంగా వేస్తారని చెప్పి అన్నాడు గతంలో కూడా అతనికి తెలుసు అతని బలం ఏంటో అతనికి తెలుసు అతను ఇప్పుడు ఎవరిని కొట్టాలనేది కూడా అతనికి తెలుసు సో దాని గురించి ఆయనకు పెద్ద పట్టింపు ఉంది అనేది నేను అనుకోవట్లేదు బహుశా మేబీ రెండు వేల ఇరవై తొమ్మిదిని టార్గెట్ చేసుకొని ఉండొచ్చు ఆయన ఇరవై తొమ్మిదిని టార్గెట్ చేసుకొని సీఎం క్యాండిడేట్గా బరిలో ఉండాలి అంటే ఇప్పుడు అట్లీస్ట్ ముప్పై సీట్లు పాతిక సీట్లతో తను నిలబడాలి నిలబడాలంటే తెలుగుదేశంతో పొత్తు ఉండాలి అదర్వైజ్ ఏమవుతుందంటే ఉపయోగం ఉండదు ఇప్పుడు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసాం ఆరు పర్సెంట్ టోటల్ వచ్చినాయి ఒక ఎమ్మెల్యే గెలిచాడు సో ఈసారి ఆరు పన్నెండు అయినా కానీ గెలిచే అవకాశాలు ఉండవు ఏదైనా ముప్పై శాతం ముప్పై శాతం ఓట్లు వస్తే కానీ బలమైన పక్షంగా నిలబడే అవకాశం ఉంటుంది నమస్తే